నమస్తే, నేను రఘునందన్. వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ కండిషన్స్ అప్లై. సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ చక్రవర్తిలాగా ప్రవర్తిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. టీఆర్ఎస్ సభకు ట్రాక్టర్లపై తరలిరావాలని కేసీఆర్ పిలుపునివ్వడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. టీఆర్ఎస్ సభకు వచ్చే వాహనాలకు మినహాయింపులు ఎలా ఇస్తారు అని రేవంత్ ప్రశ్నించారు. టోల్గేట్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డును సర్వనాశనం చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అంత మందం ప్రభుత్వానికి కడితే టోల్ గేట్లు మేము మొత్తం ఎత్తేస్తాం, వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎక్కడికైనా తిరగొచ్చు అని చెప్పి ఒక అధికారిగా వారు పత్రికా ప్రకటన విడుదల చేసిండ్రు. నేను అడుగుతున్న జనార్దన్ రెడ్డి గారిని, ఎన్ని వాహనాలు వస్తే అంత ఛార్జీలు వసూలు చేయాలి? గంపగుత్తగా గుండుగుత్తగా కేసీఆర్ జాగీర్ లాగా ఎన్నిసార్లు ఎక్కడికి తిరిగినా ఎన్ని వాహనాలు తిరిగినా మేము కొంతనే వసూలు చేస్తామని ఆదేశాలు ఇచ్చే అధికారం మీకు ఎక్కడిది? ప్రతి వాహనానికి వాహనాలను లెక్కగట్టి వసూలు చేయాలి. ఇవాళ ప్రభుత్వం చెబుతున్నట్టుగా 25 లక్షల మందిని ఒకవేళ తరలించాలంటే 2.5 లక్షల వాహనాలు పడతాయి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ప్రకటించినట్టు 100,000 వాహనాలలో ప్రజల్ని తరలిస్తున్నామని చెప్తున్నారు కరడియం శ్రీహర్ గారు లాంటి సీనియర్ మంత్రులు. మరి 100,000 వాహనాలు తరలిస్తున్నామని వాళ్ళే చెప్పినప్పుడు రోజువారీగా 20-30 వేల వాహనాలు కూడా తిరగవు ఔటర్ రింగ్ రోడ్లో. మరి టోల్ గేట్లు ఎన్ని దగ్గరలో? నల్గొండ నుంచి వస్తుంటే ఒక దగ్గర, వరంగల్ నుంచి వస్తుంటే ఇంకొక దగ్గర, మహబూబ్ నగర్ నుంచి వస్తుంటే ఇంకొక దగ్గర, ఇలా వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటే జిల్లాలలో ఉన్న రోడ్ల మీద ఉండే టోల్ గేట్లే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న టోల్ గేట్లకు కూడా ఈ 2.5 లక్షల వాహనాలకు లెక్కగట్టి ముక్కుబిండి వసూలు చేయాల్సిన ప్రభుత్వంలో ఉండే అధికారులు ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి మినహాయింపునిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా కమిషనర్ గారిని. ప్రగతి నివేదన సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఈ సభను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేయడం, దానిపై న్యాయస్థానం విచారణ చేపట్టడం, కొన్ని కండిషన్స్తో కూడా అనుమతులు జారీ చేయడం జరిగిపోయాయి. ఇంతకీ మరి కోర్టు ఏం చెప్పింది? దీనిపై న్యాయవాదులు ఏమంటున్నారు? ప్రగతి నివేదన సభ నిర్వహణ అసలు ఏ విధంగా జరుగుతోంది? ఈ అంశంపై మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి. భారత్ టుడే అండ్ సోమశేఖర్ గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టుడే. థ్యాంక్ యూ. సో ప్రగతి నివేదన సభ అంటూ కూడా గత కొంతకాలంగా మనం వింటూ ఉన్నాం. ఎంతో ఆర్భాటంగా జరగబోతోంది ఈ సభ, ఎంతోమంది జన సమీకరణం జరగబోతోంది. కొన్ని వేల సంఖ్యలో వాహనాలతో వీళ్ళంతా కూడా తరలి వస్తున్నారు, 100,000 సంఖ్యలో వాహనాలతో ముఖ్యంగా, అండ్ 25 లక్షల మందితో సభ ఏర్పాటు చేయడం. ఇది ఈ సభ కూడా దేశ చరిత్రలో నిలిచిపోతుందంటూ స్వయంగా మంత్రులు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అటు ప్రజల్లో కూడా ఎంతో క్యూరియాసిటీ ఉంది, వాళ్ళు కూడా తరలి రావడం ఇదంతా కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని అబ్జెక్షన్స్తో ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో యాక్చువల్లీ అప్పీల్లో ఏమని చెప్పడం జరిగింది అంటే డిస్టర్బెన్సెస్ వస్తాయి అంటూ అప్పీల్ వేయడం జరిగింది. నిజంగా అప్పీల్లో ఏమని డిస్టర్బెన్సెస్ వస్తాయని వేయడం జరిగింది? అంటే బేసిక్గా అప్పీల్ వేసింది పూజారి శ్రీధర్ గారని ఒక అడ్వకేట్ వేశారండి. ఓకే. సో ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఆయన వేసిన పిల్లో ఏమైతే గ్రౌండ్స్ తీసుకున్నారంటే, ఒకటి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి బికాజ్ లార్జ్ మ్యాసివ్ క్రౌడ్ వస్తారు కాబట్టి, సో ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది జరిగే పాసిబిలిటీ ఉంది. దట్స్ ద ఫస్ట్ ప్లీ. అండ్ ద సెకండ్ ప్లేస్ విత్ రిగార్డ్ టు ట్రాఫిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి, ఎందుకంటే అది ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నప్పటికీ సో సిటీ నుంచి కొన్ని వెహికల్స్ వెళ్తే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి, సో కొన్ని ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆబ్వియస్గా కనెక్ట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తాయి, కొన్ని సిటీ నుంచి వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ రిలేటెడ్ రిస్ట్రిక్షన్స్ కానీ, ట్రాఫిక్ రిలేటెడ్ వయలేషన్స్ కానీ, ట్రాఫిక్ రిలేటెడ్ మూమెంట్స్ కానీ అలా జరిగేటప్పుడు ఎక్కువ మంది పోలీసుని డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. సో దాంతోపాటు ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైతే నార్మల్ పబ్లిక్ ఉంటారో, సభకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఇష్యూస్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ సెకండ్ గ్రౌండ్ తీసుకోవడం జరిగింది. థర్డ్ గ్రౌండ్ అండ్ ఇంపార్టెంట్ గ్రౌండ్ నేను తీసుకుంది ఏంటంటే, సో లైక్ వాట్ ఈస్ ద మనీ దట్ ఈస్ బీయింగ్ స్పెంట్ హియర్. సో ద సోర్స్ ఆఫ్ మనీ టు బి మోర్ ప్రిసైజ్, సో సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పర్హాప్స్ ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ గవర్నమెంట్ తన ఇనిషియేటివ్స్ ఫ్రమ్ ద పాస్ట్ 4 ఇయర్స్ 4.5 ఇయర్స్ ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకున్నా వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ టీఆర్ఎస్ పార్టీ ఆబ్వియస్లీ మన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ రెండు ఉంటాయి. సో వాళ్ళ పార్టీని ఫోస్టర్ చేసుకోవాలి, వాళ్ళ పార్టీని ప్రమోట్ చేసుకోవాలని ఆబ్వియస్గా ఉంటుంది. సో ద క్వశ్చన్ దట్ హ్యాస్ రేజ్డ్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్, సో ఎత్నించి వచ్చింది సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ యూ నాట్ స్క్వాండరింగ్ ద పబ్లిక్ మనీ? ఇఫ్ యూఆర్ యూజింగ్ పబ్లిక్ ఎక్స్టెకర్ నుంచి మనీ తీసుకుంటున్నారు, లేదా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ నుంచి మనీ తీసుకుంటున్నప్పుడు,
సో వాటి యొక్క పబ్లిక్ ఎక్స్చెకర్కి అంత ఎరోడ్ చేసే పాసిబిలిటీ ఉన్నప్పుడు అంత 25 lakhs అంటే ఆబ్వియస్లీ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఫైనాన్సెస్ యాజ్ వెల్. సో ఆ ఫైనాన్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? వై ఆర్ యూ స్క్వాండరింగ్ పబ్లిక్ మనీ లిటరల్లీ? ఎందుకు మీరు మనీని ఈ విధంగా ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి స్పెండ్ చేస్తారు, మీ సోర్స్ ఆఫ్ మనీ ఏంటి? సో ఇంత ఇంత సభలు పర్టికులర్గా ఇప్పుడు 4G లైవ్ టెలికాస్ట్, 24/7 లైవ్ టెలికాస్ట్ ఉంది. సో 4G ఉంది, ప్రతి వాళ్ళలో మొబైల్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, 4G ఉంది, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో ఎవ్రీథింగ్ ఉన్న ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫింగర్ టిప్స్. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మ్యాసివ్ క్రౌడ్ని తీసుకొచ్చి 25 lakhs పీపుల్ని తీసుకొచ్చి గ్యాదరింగ్ తీసుకొచ్చి సో లా అండ్ ఆర్డర్ పోలీసుని డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళందరినీ డిప్లాయ్ చేసి సో ఇంత ఇష్యూస్ ఎందుకు జనరేట్ చేస్తున్నారు? 25 lakhs పీపుల్ తీసుకొచ్చి ఒక చోట గ్యాదరింగ్ లాగా పెట్టాల్సిన అవసరమే ఉంది? సో ఇది వీటి మీద డైరెక్షన్స్ ఇవ్వండి అని కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. అది ఆయన తీసుకున్న గ్రౌండ్స్ పిటిషన్లో. ఐఎమ్ జస్ట్ రీఇటరేటింగ్ ద గ్రౌండ్స్ దట్ ద కన్సర్న్ పిటిషనర్ హాస్ టేకెన్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఓకే, తీసుకున్నాక తర్వాత కోర్టు ఆయన వాదనలు వినటం, అటుపక్క జీపీ ఫర్ హోమ్ అండ్ జీపీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ కూడా రావటం. సో వాళ్ళ వాదనలు కూడా విన్న తర్వాత కోర్టు కొన్ని రెస్ట్రిక్షన్స్. ఓకే, సో ఆ వాదనల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సార్ ఇక్కడ చిన్న బ్రేక్ తర్వాత. రైట్, మొత్తానికి అంటే పిటిషన్ వేయడం జరిగింది, మరి దానికి సంబంధించి వాదోపవాదాలు కూడా జరిగాయి, మరి ఏమని జరిగాయి అనేది చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్ టు భారత్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద స్పెషల్ డిస్కషన్. సో సోమశేఖర్ గారు, అంటే పిల్ వేయడం జరిగింది, ప్రజా ప్రయోజనార్థం వేయడం అయితే జరిగింది, మరి దానికి సంబంధించి విచారణ ఏ విధంగా జరిగింది అండ్ కోర్టు ఏమని చెప్పింది? యాక్చువల్లీ కోర్టు వారు నిన్న ఆర్డర్ ఇవ్వటం అయితే జరిగిందండి. రెస్పాండెంట్స్గా జీపీ ఫర్ హోమ్, జీపీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ తరఫున హాజరయ్యి వాళ్ళ యొక్క వాదనలు చెప్పారు. ఓకే, బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్ విని ఆర్డర్ని మీరు ఏ విధంగా ఆర్డర్స్ ఇచ్చారనేది రాచకొండ కమిషనరేట్, ఎందుకంటే ఈ కొంగల కళాన్న జరగబోతున్న సభ ప్రాంగణం రాచకొండ పిఎస్ జ్యూరిస్డిక్షన్లో కిందకు వస్తుంది కాబట్టి ఆ సిపిని డైరెక్ట్ చేస్తా. ఆర్డర్స్ ఏమి ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారా లేదా, ఇస్తే ఏమని ఆర్డర్స్ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఇచ్చి ఆర్డర్స్ ఇంపోజ్ చేశారనేది ఒక 1 వీక్లో కోర్టు వారికి సమర్పించమని చెప్పడం జరిగిందండి. ఓకే, అంటే ఒక 1 వీక్లో ఇంకా అంటే అదంతా ఇంకా ట్రాన్సాక్షన్ నడుస్తుంది అన్నమాట, ఈ లెక్కన జరుగుతుందండి, స్టిల్ ఇట్స్ పెండింగ్లోనే ఉంది. ఓకే, బట్ సభ అయితే రేపు జరిగిపోతుంది, బట్ ఆర్డర్స్ ఏమి ఇచ్చారనేది ఎనీహౌ వాళ్ళైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి కోర్టుకి. సో హౌ కమ్ అంటే రేపు సభ జరగడం, ఇంకా ఆర్డర్స్ దానికి సంబంధించి డీటెయిల్స్ తెలియకపోవడం, అంటే ఇది మరి ప్రజల్లో మరి ఎటువంటి మెసేజ్ వెళ్ళబోతోంది అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చారు. ఓకే, ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇచ్చిన అష్యూరెన్స్ ఏ విధమైన అంటే పిటిషనర్లో చెప్పిన గ్రౌండ్స్కి ఏకీభవిస్తా, ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ కామన్ పీపుల్కి ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయమని అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి దానికి లోబడి ఉంటాము, ఎటువంటి అభ్యంతరాలని ఎవరి దగ్గర నుంచి ఇబ్బంది లేకోకుండా సభ సజావుగా జరిపించగలుగుతామనే నమ్మకాన్ని కోర్టు వారికి ఇవ్వటం జరిగింది. అందుకని మీరు ఏ కండిషన్స్ ఇంపోజ్ చేసి ఇచ్చారనేది పోలీస్ వారిని డైరెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అంటే ఉమేష్ చంద్ర గారు, ఇక్కడ ఈవెన్ అంటే పొలిటికల్ యాంగిల్లో కనుక చూస్తే, అంటే మనం లీగాలిటీస్ మాట్లాడుతున్నాం, బట్ అట్ ద సేమ్ టైం పొలిటికల్ యాంగిల్లో కూడా కొంత అబ్జెక్షన్స్ వచ్చాయి. ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు ట్రాక్టర్స్లో తరలించడం అనేది అండ్ అట్ ద సేమ్ టైం చెట్లు కొట్టేయడం అనేది కొంత, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు అటు తవ్వడము, ఇలాంటివన్నీ కూడా అబ్జెక్షన్స్ చెప్పారు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అనే అలిగేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. అండ్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనే విధంగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అంటే మరి నిజంగా ఇది పొలిటికల్ యాంగిల్లో చూస్తే ఇది గవర్నమెంట్ సభ అనుకోవాలా, లేకపోతే పార్టీ సభ అనుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? అంటే బేసిక్గా ఇందాక మీకు చెప్పానండి, పార్లమెంటరీ డెమోక్రసీలో పార్టీని వేరుగా గవర్నమెంట్ని వేరుగా చూడలేము మనం, అది జరగని విషయం. ఇప్పుడు టీడీపీ ఆంధ్రప్రదేశ్లో రూలింగ్లో ఉన్నా, టీఆర్ఎస్ తెలంగాణలో రూలింగ్ ఉన్నా, సో రెండింటిని వేరువేరుగా మనం చూసే పరిస్థితి లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద పార్లమెంటరీ డెమోక్రసీ, వెరీ ఇన్హరెంట్ టు ది పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ డెమోక్రసీలో పార్టీ అయినా గవర్నమెంట్ అయినా ఏ పార్టీ అయితే దేనికైతే ఓట్లు వేయబడుతుందో అదే పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బేసికల్లీ ఇందాక రేవంత్ రెడ్డి గారు కొన్ని ఎలిగేషన్స్ చేయడం జరిగింది. అంటే దే ఆర్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ ఎలిగేషన్స్ బికాస్ దెర్ ఈస్ నో సబ్స్టెన్స్ టు ఇట్ అండ్ నో ప్రూఫ్ టు ఇట్ అట్లీస్ట్ యాజ్ ఆన్ టుడే. సో ఇన్ కేస్ పర్హాప్స్ దానికి ప్రూఫ్తో అండ్ పర్హాప్స్ కోర్టుకు వెళ్ళి సో ఈ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర అండ్ ఒకటి రెండు పిక్చర్స్ కూడా చూపించడం జరిగింది ఆయన మీడియా కాన్ఫరెన్స్లో.
సో ఈ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర, సో ఈ బేసిస్ మీద ఐ జస్ట్ వాంట్ టు సబ్స్టాన్షియేట్ మై ఎలిగేషన్స్ విత్ దీస్ ఎవిడెన్సెస్ అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుంటే లైక్ ఎయిదర్ ఆయన సుమోటో కాగ్నిజెన్స్ తీసుకోవాలి కోర్టు అని చెప్పి కూడా అడగటం జరిగింది. సో కోర్టు సుమోటో కాగ్నిజెన్స్ తీసుకోకపోయినా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మీరు వెళ్ళే రైట్ మీకు ఉంది. సో ఇన్ కేస్ పర్హాప్స్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తానండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది మనకు తెలిసింది ఒక ఇది ఉంది మన ఎస్ఎస్ రవిశంకర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో ఫస్ట్ ఏమైంది దానికి కూడా ఎన్జీటీకి వరకు వెళ్ళి ఫస్ట్ పర్మిషన్ తీసుకోకపోవటం, ఆ తర్వాత ఎన్జీటీ తర్వాత ఫైన్ ఇంపోజ్ చేయడం లాంటివి కూడా జరిగాయి. ఏది వాళ్ళు మనం ఢిల్లీలో ఒక సభ పెట్టుకున్నప్పుడు ఇన్ ద సేమ్ వే ఇన్ కేస్ పర్హాప్స్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఉందనుకున్నా లేదు ఇంకొక ఇష్యూ ఉందనుకున్నా రేవంత్ రెడ్డి గారు లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వచ్చు. సరే పొలిటికల్ ఈక్వేషన్స్ పొలిటికల్గా ఏం మాట్లాడారు అనేది ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ ఇష్యూస్, బట్ ఇన్ కేస్ పర్హాప్స్ ఇఫ్ దెర్ ఈస్ ఏ హార్మ్ టు ద ఎన్విరాన్మెంట్ ఇఫ్ ఇస్ ఇఫ్ ద కన్సర్న్డ్ సభ ఈస్ బీంగ్ కండక్టెడ్ అట్ ది డిట్రిమెంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ లీగల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి కదా మనకి, అంటే వీళ్ళందరినీ తీసుకురావడం అనేది అండ్ అక్కడ చెట్లు కొట్టేయడం లేకపోతే రింగ్ రోడ్డు తవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పొలిటికల్ యాంగిల్లో మాట్లాడినా కూడా బట్ లీగాలిటీ విషయంలో దీనికి అబ్జెక్షన్స్ ఉంటాయి. అబ్జెక్షన్స్ ఆబ్వియస్గా ఉంటాయండి. ఇప్పుడు బేసికలీ ఆబ్వియస్గా అబ్జెక్షన్స్ ఉన్నాయి, కావాలనుకుంటే ఈ అబ్జెక్షన్స్ మీద పిటిషన్ వేయచ్చు. ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు పూజా శ్రీధర్ గారు ఎన్విరాన్మెంటల్ యాంగిల్ కూడా తీసుకుని ఉన్నాడు ఆయన. సో అలానే మీరు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పిటిషన్ కోర్టుని పిటిషన్ చేసి ఇట్లా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చాయి కాబట్టి సో వీటికి డ్యామేజెస్కి సంబంధించిన కాస్ట్ మీరు ఇంపోజ్ చేయాలి గవర్నమెంట్ మీద అని చెప్పి ఆయన మళ్ళీ పిటిషన్ వేసుకోవచ్చు. సో కోర్టు వారు ఇటుపక్క అటుపక్క వాదనలు విన్నాక అట్ ద సేమ్ టైం ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని పర్యూస్ చేసిన తర్వాత సో బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ జడ్జ్మెంట్ దెన్ ఆబ్వియస్లీ ద గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ పార్టీ ఇస్ బౌండ్ బై ఇట్. ఓకే, ఒకసారి కోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత ఇవేంటంటే మియర్ ఎలిగేషన్స్ అండి, వాట్ ఎవర్ ద ఎలిగేషన్స్ ఈవెన్ ఐ కెన్ మేక్ సమ్ ఎలిగేషన్స్ బట్ ద ఎలిగేషన్స్ మనం సబ్స్టాన్షియేట్ చేసుకోవాలి. సో కోర్టుకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఆయన లాయర్ ద్వారా సబ్స్టాన్షియేట్ చేసుకుని ఆయన ఎలిగేషన్స్ సబ్స్టాన్షియేట్ చేసుకుని ఆబ్వియస్ కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా కాస్ట్ ఇంపోజ్ చేస్తే ఆబ్వియస్ గవర్నమెంట్ హ్యాస్ టు పే కదా పెనాల్టీ అన్న ఉన్నప్పుడు. నో వన్ కెన్ డినై దట్. ఓకే ఓకే రైట్. మనతో పాటు ఇటు అంటే ప్రగతి నివేదన సభను నిలిపివేయాలంటూ కూడా పిల్ వేసిన పూజారి శ్రీధర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు ద డిస్కషన్. సో ప్రగతి నివేదన సభను నిలిపివేయాలంటూ కూడా పిల్ దాఖలు చేసిన పిటిషనర్ పూజారి శ్రీధర్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఉమేష్ చంద్ర గారు అండ్ సోమశేఖర్ గారు కూడా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. రైట్ శ్రీధర్ గారు, అంటే మీరు పిటిషన్ వేశారు అయితే అది డిస్మిస్ అయింది అనే వార్త ఒకటి వస్తోంది, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే మీరు వేసిన పిటిషన్ లో ఎటువంటి అబ్జెక్షన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం నిజంగా డిస్మిస్ అయిందా లేకపోతే ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చిందా కోర్టు, లేకపోతే ఏమైనా నెక్స్ట్ హియరింగ్స్ ఏమైనా ఉన్నాయా? సో మీరేమంటున్నారు సార్? ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే నిన్న మార్నింగ్ 23 ఐటమ్ గా ఉన్నది, అది సెకండ్ కోర్ట్ లో ఉన్నది. రమేష్ రంగరాజన్ గారు చాలా క్లియర్ గా ఈ విషయాల గురించి ఏదైతే మా పిటిషనర్ తరపు నుంచి ఉన్నటువంటి అడ్వకేట్ ఏవైతే లేవనెత్తారో ఆ అంశాల మీద చాలా క్లియర్ గా డిస్కషన్ జరిగింది. దాంట్లో శశికిరణ్ అని వాళ్ళ కౌన్సిల్ సెకండ్ అండ్ థర్డ్ నుంచి రిప్రజెంట్ చేశారు, వారు క్లియర్ గా చెప్పింది ఏంటంటే నిన్నటి వరకు కూడా పర్మిషన్స్ లేవు. ఓకే, అసలు పర్మిషనే అప్లై లేనప్పుడు పర్మిషన్ క్లియర్ గా మెన్షన్ చేయాలి మేము ఏమేమి అంటే మా యాక్టివిటీస్ ఏమి, మా పర్మిషన్స్ ద్వారా మేము ఆ ప్రోగ్రామ్ చేసేదానికి ఎలాంటి వెహికల్స్ మేము ఎన్ని వెహికల్స్ మేము తీసుకొస్తున్నాము ఏ రూట్ లో తీసుకొస్తున్నాము అనే విషయాన్ని క్లుప్తంగా చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పాలి పర్మిషన్లు. అసలు వాళ్ళు అట్లాంటిది పర్మిషన్ కి అప్లై లేనప్పుడు డస్ నాట్ అరైవ్డ్ బై ది మిగతా వెహికల్స్ ఏంటి అది అని అనేది వితౌట్ పర్మిషన్ తోనే వాళ్ళు 1600 ఎకరాలు క్లీన్ చేసేసారు. వితౌట్ పర్మిషన్ తోనే బ్యానర్స్ కట్టారు, వితౌట్ పర్మిషన్స్ తోనే రోడ్డు అదేది నేషనల్ అథారిటీ రోడ్ డిచింగ్ చేసేసారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే 1600 ఎకరాల్లో క్లీన్ చేసేటప్పుడు కొన్ని వేల చెట్లను తీసేసారు వాళ్ళు. ఒక సైడ్ ఏమో అగ్రహారం అంటున్నారు, ఒక సైడ్ ఏమో చెట్లను తీకేసే కార్యక్రమం పెట్టుకున్నారు, అది కూడా వితౌట్ పర్మిషన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మేము రైట్ చేసేది ఏంటంటే ఈ 25 లక్షల మందిని ఒకటేసారి తరలించడం వల్ల జనజీవనం అంతా అకులాకుపులం అయిపోయి దాంట్లో కావలసినటువంటి ఎమర్జెన్సీ కేర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంతా కూడా ట్రాఫిక్ లో జామ్ అయిపోయి కామన్ మ్యాన్ కి ఇన్కన్వీనియంట్ అవుతుంది కాబట్టి అది రిస్ట్రిక్ట్ చేయండి అని చెప్పి మేము అన్నాం. ఓకే, దానికి కోర్టు ఏం చెప్పిందంటే దానికి ఎలాంటి మేము వాళ్ళకి ఇబ్బంది కలిగించామని రాచకొండ కమిషనర్ గారికి చాలా క్లియర్ గా డైరెక్షన్స్ లో ఈ పిటిషన్
ఆర్డర్ లోనే చాలా క్లియర్ గా చెప్పారు. ఓకే, బట్ మీరు అన్నట్టు డ్యామేజ్ కూడా ఆల్రెడీ జరిగిపోయింది అండ్ ఆల్రెడీ అందరు తరలి రావడం ఇదంతా కూడా జరుగుతోంది. జరుగుతుంది సార్, దానికి మేము ఏం చేస్తున్నామంటే యాజ్ పర్ కోర్టు కి ఎవరైతే వీళ్ళు అస్యూరెన్స్ ఇచ్చారో శశిధర్ ద్వారా వీళ్ళు డీజీపీ గానీ తర్వాత దానికి సంబంధించినటువంటి రెస్పాండ్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో, 1 డీజీపీ గారు ఉన్నారు, రెస్పాండ్ నెంబర్ 3 వచ్చేసి రాజధాన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారు. వీళ్ళు వీళ్ళ తరఫు నుంచి వాళ్ళు శశికిరణ్ గారు రిప్రజెంటేషన్ చేస్తే ఐఎమ్ గివింగ్ ది ఆన్సర్ టు ది 2 and 3 రెస్పాండ్ నుంచి. ఓకే, ఇప్పుడు మేము అవన్నీ అబ్జర్వేషన్ లో పెట్టినాం, మేము అన్ని దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కానీ ఫోటోస్ కానీ అన్ని మేము కలెక్ట్ చేస్తున్నాం దాని ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి. ఓకే, అంటే ఇక్కడ పిటిషన్ అయితే డిస్మిస్ అవ్వలేదు, పిటిషన్ అయితే డిస్మిస్ అవ్వలేదు. చెప్తాను సార్, దాంట్లో క్లియర్ గా మీకు ఆర్డర్ కూడా నేను చదివి చెప్తాను సార్. ఇక్కడ ఏముందంటే యాజ్ నెసెసరీ ఎన్షూర్ దట్ నో ఇన్కన్వీనియన్స్ ఈస్ కాజ్ మోర్ పర్టికులర్లీ టు ఎసెన్షియల్ సర్వీసెస్ లర్నర్డ్ స్పెషల్ గవర్నర్ లీడర్ రిక్వెస్టెడ్ టు వీక్ టైమ్ టు ది ప్లీ బిఫోర్ ద కోర్ట్ కాపీ ఆర్డర్ ఇఫ్ ఎనీ పాస్ బై ది కమిషనర్ రాచకొండ పోలీస్ కమిషనర్ అకార్డింగ్ టు రెఫరెన్సింగ్ పర్మిషన్ ఆన్ పోస్టెడ్ 7/9/2018. ఓకే, వెరీ క్లియర్ గా 7/9/2008 రోజు మీరు పర్మిషన్ ఇచ్చారా, లేకుంటే దాన్ని మీరు రిజెక్ట్ చేశారా, లేకుంటే మీరు ప్రివెంటివ్ అన్ని మెయింటైన్ చేశారా లేదా అనే అంశాలతోనే మీరు 7/7 రోజు మీరు మీ యొక్క సమాధానం రావాల్సిందిగా క్లియర్ గా ఈ ఆర్డర్ లో ఉంది. ఓకే, అంటే శ్రీధర్ గారు అంటే ఇక్కడ మీరు అన్నట్టు 7/7 వీళ్ళంతా రావాలి, బట్ ఈ లోపే 2/7 ఇక్కడ సభ జరిగిపోతుంది. జరిగిపోతుంది సార్. సో అంటే మరి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకటి పాయింట్. సార్, దే ఆర్ హెల్డ్ రెస్పాన్సిబిలిటీ నెంబర్ 2 and 3 సార్, 2 డిజిపి అండ్ 3 వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకే, అందరూ ఆన్సర్ ఇచ్చారు శశికిరణ్ స్పెషల్ జిపి ఫర్ గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు అక్కడ ఏం వైలేషన్ జరిగినా కూడా వాళ్ళే బాధ్యత వహించాల్సిందాం. మాకు సంతోషం ఏముందంటే మేము ఎప్పుడు కూడా సభని ఆపాలని ఎప్పుడు చెప్పలేము. ఆ సభ సభ వల్ల జరిగేటువంటి ఎన్విరాన్మెంట్ ఏవైతే డ్యామేజ్ చేస్తున్నావో అవి ప్రివెంట్ చేస్తున్న బాధ్యత ఒక కామన్ మ్యాన్ మీద అందరికి ఉంది, కాబట్టి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. యా శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంటే సభ నిలిపివేయాలని కాదు, సభ వల్ల జరిగే నష్టానికి సంబంధించిన విషయాలు, అట్ ద సేమ్ టైం మళ్ళీ 7/9 దీనికి సంబంధించి ఇంకా ప్రాసెస్ జరగబోతుంది, బట్ ఈలోపే 2/7 సభ జరుగుతుంది. అంటే ఫైనల్గా ఉమేష్ గారు, అంటే ఓవరాల్గా జరగాల్సిన నష్టం అయితే జరగబోతోంది అనేది ఇక్కడ క్లారిటీ వచ్చేసింది, అంటే ఆల్రెడీ కొంత జరిగింది ఇంకా కొంత జరగబోతోందని. అంటే మరి దీనికి ఫైనల్ జడ్జ్మెంట్ ఏ విధంగా ఉంటే ఇది ఒక కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళినట్టు అవ్వచ్చు అనేది మనం ఫీల్ అవ్వాలి. అంటే బేసికల్లీ నేను ఆల్రెడీ చెప్తున్నానండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆ సభ జరిగినప్పుడు కూడా సభను జరిపేసిన తర్వాత సో ఆ అనాలిసిస్ అంతా చేశారనమాట, రీసెర్చ్ అనాలిసిస్ మొత్తం చేశారు, ఏది వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ దట్ ఈస్ బీయింగ్ కాస్డ్ బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ సభ అనేది. సో నాకు తెలిసి ఇప్పుడు ఎలాగో ఆల్రెడీ పిటిషన్ పెండింగ్ ఉంది శ్రీధర్ గారు వేసింది, అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని ఎలిగేషన్స్ అవి చేయడం జరిగింది, ఇన్ కేస్ పర్హాప్స్ ఏమైనా డ్యామేజెస్ జరిగితే. సో ఆబ్వియస్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ కెనాట్ కాజ్ ఎనీ డ్యామేజ్ టు ద ఎన్విరాన్మెంట్ అండ్ జస్ట్ బికాస్ దే ఆర్ ఇన్ పవర్. నో గవర్నమెంట్, ఇట్స్ నాట్ టీఆర్ఎస్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో నో గవర్నమెంట్ కెన్ కాజ్ ఎనీ డ్యామేజ్ టు ఎనీ పర్టికులర్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు వాళ్ళు డ్యామేజ్ చేసిన తర్వాత మరి దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ దర్ షోల్డర్స్ అండ్ దే హ్యావ్ టు సమ్ హవ్ మెండ్ ఇట్. దాన్ని ఏదైతే వాళ్ళు డ్యామేజ్ చేశారో దాన్ని వాళ్ళు మళ్ళా దే హ్యావ్ టు రీసర్క్ చేయాలి, ఏమైనా ట్రీస్ ఏమైనా తీసేశారు అనుకోండి, దాన్ని హ్యావ్ టు ఎఫారెస్టేషన్ చేయాలి, డిఫారెస్టేషన్ చేస్తే. సో అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మన కాన్సిక్వెన్షియల్ స్టెప్స్ అనమాట. కాన్సిక్వెన్షియల్ స్టెప్స్ కోర్ డైరెక్షన్స్ పరంగా కానీ ఇంకా లైక్ వేరియస్ అదర్ ఇనిషియేటివ్స్ లైక్ పబ్లిక్ ఒపీనియన్ బిల్డింగ్ ద్వారా కానీ వస్తుంది. సోమశేఖర్ గారు, ఫైనల్ కంక్లూజన్ పాయింట్ అంటే ఓవరాల్గా మరి అంటే ఇది మనం అనుకున్నట్టు అంటే పొలిటికల్ యాంగిల్లో కనుక చూస్తే అది మరి నిజంగా సభ అందరూ తరలి వెళ్లే ప్రయత్నం జరుగుతుంది అంటూ చెప్తూ ఉన్నారు. సో ఇది ఒక బ్లాక్ స్పాట్ గా మారబోతుందా? మరి బ్లాక్ స్పాట్ అంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం అండి. ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినప్పుడు అన్ని హక్కులు సమాన హక్కులు అందరికీ కల్పించాలి. ఓ పక్క ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు సభ పెట్టుకుంటా ఉంటే యూనివర్సిటీల్లో కానీ ఉద్యోగ గర్జన సభ కానీ పేరు ఏదైనా కానీ వాళ్ళు పెట్టుకుంటా ఉంటే వాళ్ళు ప్రయర్ పర్మిషన్ తీసుకుంటామన్నా కూడా వాళ్ళకి అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఇవాళ రోజున ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి యంత్రాంగం మొత్తం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది కాబట్టి మేము ఏం చేసినా మేము ఎలా చేసినా కానీ చెల్లుబాటు అవుద్దనే
నియంతృత్వ ద్వారంలో ఈ ప్రభుత్వం వెళ్తుంది. చాలా క్లియర్గా ఆయన కన్సెన్సస్ కూడా ఇదే మెన్షన్ చేశాడు, పర్యావరణానికి, వాహనాలకి, కాలుష్యానికి, ప్లస్ ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్కి. అబోవ్ ది ఆల్ సుప్రీంకోర్టు ఒక కేసులో చాలా క్లియర్గా చెప్పిందండి, కిసాన్ మజ్దూర్ సంఘటన అనే కేసులో ఇటువంటి భారీ సభలు పెట్టుకోదలుచుకున్నప్పుడు ఏ ప్రభుత్వాలైనా కానీ కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాలని చెప్పింది. దాని ప్రకారంగానే ఫాలో అవ్వమని ఆ కేసు సైటేషన్ కూడా కోర్టు వారికి చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం చూడాల్సిన పరిస్థితి అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమేష్ చంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సోమశేఖర్ గారు. సో మొత్తానికి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి నిజంగా రేపు జరగబోయే సభ అటు గవర్నమెంట్కి సంబంధించిన సభలాగా భావించాలా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభలాగా భావించాలనే మొదటి ప్రశ్నతో పాటు, ఆల్రెడీ ఈ సభ ఏర్పాటుకు సంబంధించి 25 లక్షల మందితోటి 100,000 వెహికల్స్తోటి కూడా తరలించడం జరుగుతోంది అంటున్నారు. మరి ఈ తరలింపుకు సంబంధించి, లేకపోతే ఆ సభ జరిగే తీరుకు సంబంధించి కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. అయితే ఆ అబ్జెక్షన్స్కి సంబంధించి కూడా ఎటువంటి ఆన్సర్ ఇంకా రాలేదు. మరోవైపు జరగాల్సిన నష్టం కొంతవరకు జరిగినట్లుగా తెలుస్తోంది, మరోవైపు రేపటి సభతోటి ఇంకొంత నష్టం కూడా జరిగే అవకాశం కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అటు 7వ తారీఖు కూడా దీనికి సంబంధించి కోర్టు ప్రాసెస్ నడవబోతోందని తెలుస్తోంది. మరి 2వ తారీఖు సభ అండ్ 7వ తారీఖు కోర్టు ప్రాసెస్ అంటే కూడా పూర్తిగా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మరి వీటన్నిటికీ సమాధానం ఏ విధంగా దొరుకుతుంది అనేది మనం చూడాలి. చూస్తూనే ఉండండి భారతీయుల హృదయ స్పందన.